మీరు ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా మీ బాధ్యతలు ప్రభుత్వం వేధిస్తే చేశారు, కానీ ఒక్కసారే ఈ విపత్తు వచ్చింది. ఈ రాష్ట్రంలో సుమారు 1,50,00,000 కుటుంబాలు, సుమారు గృహాలు ఉన్నాయి, సుమారుగా 5 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇల్లు సర్వే చేయాలి? ప్రతి ఇంట్లో ఎవరు అనారోగ్యం బారి పడ్డారా? ఈ మహమ్మారి ఇప్పుడుగా అంటుకుంటుంది. ఈ మహమ్మారి ఒకరి నుంచి పదుల నుంచి వందల నుంచి వేలుకి వెళ్ళిపోతుంది అని చెప్పి అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లందరూ కూడా మీకు ఏదైతే కేటాయించిన 50 ఇళ్ళు, 40 ఇళ్ళు, 60 ఇళ్ళు మీ మ్యాపింగ్ చేసిన ఇల్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి సర్వే చేయండి, నాకు 2 రోజుల్లో కల్లా నాకు సమాచారం కావాలని చెప్తే అందరూ కూడా 24 గంటల తిరగకుండానే పూర్తి సమాచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ సర్వేలో భాగంగా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఆరోగ్యం బారి పడ్డారా అని చెప్పి ఓ పక్క వాలంటీర్లు, ఓ పక్క ఆశా వర్కర్లు, ఓ పక్క ఏఎన్ఎంలు అందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించి ప్రజాపేదల సమాన సహకారంతో చేస్తే ఒక్కసారి ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు